వెల్కమ్ టు మై ఛానల్ సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే యూ సీరియస్లీ లైక్ దెన్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే ఈరోజు నేను మా మమ్మీని మా అమ్మమ్మ వాళ్ళ ఊరి దగ్గర తీసుకెళ్తాను ఈ బ్లాగ్ అంతా నేను షూట్ చేసి మీకు చూపిస్తాను అనమాట అది టుడే స్కెడ్యూల్ సో మనం ఏమీ లేట్ చేయకుండా Let's get into the video. Hi friends. Driving license వచ్చాక ఇదే ఫస్ట్ టైం మా మమ్మీని తీసుకొని మా అమ్మమ్మ ఊరు వస్తున్నా. వెళ్తున్నా. అంటే మా మమ్మీ కొంచెం ఏపీ ఫ్రీక్ నాకేమో సగం తెలంగాణ వస్తుందని అలా కరెక్ట్ చేస్తుంటది అన్నమాట. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను సో నేను ఒక్కదాన్నే డ్రైవ్ చేయడం ఎప్పుడు లేదు పక్కన ఎవరొకరు ఉండాల్సిందే మా అన్నయ్య కానీ మా హస్బెండ్ కానీ సో ఫస్ట్ టైమ్ నేను మా మమ్మీని ఒక్కదాన్ని తీసుకొని మా ఊరు వచ్చేసాను మా పిన్ వచ్చింది అనమాట నేను రెడీగా కూర్చున్నా మా పిన్ ఎప్పుడు వచ్చింది నేను వీడియో ఎప్పుడు తీయాలని హాయ్ పిన్ని ఫోటో అంటే వీళ్ళందరూ ఎలాగా ఫోటోకి పోజులు ఇస్తున్నారు ఫోటో అనగానే చాలు ఫ్రెండ్స్ సో ఈ మహాన్ భావరాలు ఎవరో తెలుసా మా చెల్లె అన్నమాట ఇగోండి మా ఊర్లో మా నిగిలి మొక్క ఏటో తీసుకెళ్తుంది నన్ను అబ్బా సో ఇంకా నేను స్టార్ట్ అయ్యాను అనమాట వెళ్ళిపోతున్నా సో అదండి యూఆర్ ఫీడింగ్ బ్యాక్ బాయ్ అమ్మమ్మకి బాయ్ చెప్పేసా పార్క్ చేసేసాను అనమాట నేను వెళ్ళి కార్ ఆల్ తీసుకురావాలి సో అది ఫ్రెండ్స్ సంగతి ఆల్రెడీ తిప్పేసుకొని వచ్చేస్తుంది ఇప్పుడు నన్ను గుద్దేస్తున్నట్టు బిల్డప్ కూడా ఇస్తుంది ఏయ్ ఇది మా కార్ అనమాట చెల్లి బాయ్ 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 ఫ్రెండ్స్ నేను స్టార్ట్ అవుతున్నాను మా మమ్మీ వాళ్ళ మీటింగ్స్ ఇంకా అవ్వలేదు ఇంకా నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను వాళ్ళు ఇంక వచ్చేస్తే మేము స్టార్ట్ అయిపోతాం ఇంకో చూడండి మీరు బో సో ఇంటికి వచ్చేసాము కదండి వీ హ్యావ్ టు ప్రిపేర్ సమ్థింగ్ యాక్చువల్లీ మా హస్బెండ్ అండ్ అన్న బయట తిని చూస్తా అని చెప్పారు సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ సమ్ సాలెడ్ ఫర్ మీ అండ్ ఫర్ మై మదర్ సో మనం సాలెడ్ చేసేసుకుందాము ఈజీగా క్విక్గా టేస్టీగా ఎట్లా సాలెడ్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను అది అని అనుకుంటే యూ కెన్ యాక్చువల్లీ ట్రై దిస్ అండ్ ఇప్పుడు ఇది కీరా కాదండి ఇది జుక్కుని వేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువ బట్టర్ తీసుకున్నా చిల్లీ ఫ్లేక్స్ వేయాలండి చిల్లీ ఫ్లేక్స్ యాక్చువల్లీ చాలా టేస్ట్ వస్తాయి సాలెడ్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం జుకునీని యాడ్ చేసుకోవాలి దెన్ బ్రౌనిష్ షేడ్లోకి రావాలి వచ్చే వరకు మనం చేంజ్ చేసుకుంటుండాలి దీన్ని సెలెక్ట్ చేసేసానండి ఏదన్నా మూవీ చూద్దామని కూర్చున్నా మా లిటిల్ బాయ్స్ రాలేదు మా లిటిల్ బాయ్స్ అంటే ఎవరో కాదండి మా హస్బెండ్ అండ్ మా అన్నయ్య సో దీని వల్ల నేను ఏదైనా మూవీ చూద్దామని ఫిక్స్ అయినా
పాస్ట్ వీకెండ్ 1-2 డేస్ నుండండి బాబు, మాకు వీకెండ్ కాబట్టి ఆఫీస్ లేదు కాబట్టి నేను కంటిన్యూస్ మూవీసే చూస్తున్నా. మంచిగా మూవీ పెట్టేసుకున్నా ఈరోజు నేను ఏమైనా ఓల్డ్ మూవీ చూద్దామని ఫిక్స్ అయినా. సో బేసికలీ నేను ఓల్డ్ మూవీస్ చూడను బట్ బోర్ కొట్టేసింది. సో 62 ఓల్డ్ మూవీస్ ఈ మూవీ ఓపెన్ చేసుకున్నాను అనమాట. మంచిగా నా వీకెండ్ ఎంజాయ్ చేస్తున్నా, మంచిగా సాలడ్ తింటూ హ్యాపీగా మూవీ పెట్టుకొని చూస్తున్నా అండి. ఇట్లా అవుతుంది నా వీకెండ్. మీ వీకెండ్ మీకు ఎట్లయితుందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఎట్లా బటర్ మిల్క్ చేస్తా అనేది నేను ఇప్పుడు చూపిస్తా. సో బటర్ మిల్క్ చేసిన తర్వాత నీట్గా లెమన్ యూజ్ చేయాలండి మనం. ఐ మీన్ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను. మంచిగా లెమన్ని స్క్వీజ్ చేసుకొని దెన్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకోవాలండి. బేసిక్ రెసిపీ ఇది, బట్ ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యు. ఇంకా జింజర్ లైట్గా స్మాష్ చేసుకొని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. దెన్ కొంచెం జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే బాగా మంచిది అసలు జీరా యూజ్ చేయడం వల్ల మన సిస్టమ్కి చాలా మంచిది. అందుకే జీరా పౌడర్ అండ్ బటర్ మిల్క్కి సూపర్ టేస్ట్ వస్తుంది జీరా పౌడర్. ఈ అబ్బాయి ఎవరా అనుకుంటున్నారా అండి? ఈ అబ్బాయి మా అన్నయ్య. సో మా ఆఫీస్లో అయిపోయి మంచిగా చిల్ అవుతున్నాం ఈ టైంలో. నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను అన్నమాట. స్టే ట్యూన్డ్. ఇంతటితో బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను.